జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో మోడీ నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజల మీద ధరల శరాఘాతాన్ని విసిరారు। దీనికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచాలనేటువంటి లక్ష్యంతో ధరలు తగ్గించాలనేటువంటి లక్ష్యంతో చలో సెక్రటరీకి పిలిపిస్తే దీని సహించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వినాశకాల విపరీత బుద్ధి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమ అరెస్టులకు పాల్పడింది నిర్బంధాలకు గురిచేసింది దారి కాసి గ్రామ గ్రామాలు గాలిస్తూ వస్తున్నటువంటి ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా సిపిఐగా నిరసిస్తున్నాం। ఇవాల్ ధరలు ఎలా పెరిగాయి ఆస్తి పన్ను చట్ట మీద పన్ను గ్యాస్ ధర నిన్న కాక మన గ్యాస్ ధర తిరిగి మళ్ళీ 50 రూపాయలు పెంచడం జరిగింది। పెట్రోల్ డీజిల్ ధరలకైతే అదుపులేనటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి। నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం। కాబట్టి వాళ్ళ ఏ వైపుగా చూసినా కూడా మూలిగే నక్క మీద తాటికై పడ్డట్లుగా ఇవాల్ ధరలు పెరిగి ప్రజల మీద పెద్ద ఎత్తున భారం పడుతున్నటువంటి నేపథ్యంలో అక్రమంగా అరెస్టులు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడి రామకృష్ణని అనంతపురం జిల్లా కూడేరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా అరెస్ట్ చేశారు। విజయవాడ నగరం బయలుదేరి వస్తుంటే ఏమండి విజయవాడ ఆంధ్ర రాష్ట్రంలో లేదా విజయవాడ ఆంధ్ర రాష్ట్రంలోదే కదా కాబట్టి మేము టెర్రరిస్టులమా లేదా మేము ఏమన్నా నక్సలైట్లమా నేను అడుగుతున్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని। కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మేము ధర్నా చౌక్కి అనుమతిని కోరాం పోలీసు నిరాకరించింది। ధర్నా చౌక్ దేనికి ఇచ్చారు మీరు పర్మిషన్ దేనికి అనుమతి ఇస్తున్నారు అంటే మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో పోలీసు శాఖ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు లోబడి పోలీసు అనుమతి నిరాకరిస్తారా? కాబట్టి వాళ్ళ దాసరి భవన్ నుంచి సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరుతున్నాం। అరెస్టులు సాగించినా ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఉద్యమం ఆగదు। కాబట్టి ఈ అరెస్టులు దుర్మార్గమైనటువంటి అరెస్టులు ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది ధరను తగ్గించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం। నగరంలో సెక్రటేరియట్ కోసం తరలి వెళ్తున్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేయటం అనేది ఇది ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా సహించరంది। అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా అనేది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది। ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు పెద్ద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి సిపిఐ నాయకత్వాన్ని మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా అరెస్ట్ చేయడం ఎక్కడికక్కడ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము। ఖచ్చితంగా సెక్రటేరియట్కి వెళ్ళి తీర్తామని చెప్పేసి ఈ సమయంలో హెచ్చరిస్తా ఉన్నాం।